ఇప్పుడు మనం మిర్చి మసాలా కర్రీ ఎలా చేయాలో చూడండి. ముందుగా మిర్చి మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, పల్లీలు, ధనియాలు, హోల్ గరం మసాలా, నువ్వులు, గసగసాలు ఇవన్నీ వేపుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా పేస్ట్ చేసుకోవాలి. మిర్చి మసాలా కర్రీకి ఇప్పుడు గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మిర్చిలన్నీ వేపి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఇదే గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేటప్పుడు ఆయిల్లో బాగా వేపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. కారం, ఉప్పు, పసుపు వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలు, కొబ్బరి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి.
నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మరో ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మిర్చి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.